యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8-9 వచనాలు. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. అంటే అర్థం తెలుసా? పాపము లేదు, నేను పాపము చేయటం లేదు, నాలో పాపము లేదు అని ఎవడైనా అన్నాడంటే వాడు అబద్ధికుడు. ఈ భూమి మీద మనము ఈ శరీరములో ఉన్నంత వరకు మనము పరమ పవిత్రులము కాదు. మీరు ఉదయము స్నానం చేస్తారా? ఏమిటో కొన్ని ప్రశ్నలు నాకు ఇలాగే వస్తాయి. మీరు స్నానం చేస్తారండి, ప్రతి దినము నేను స్నానం చేస్తాను అన్నవారు చేయి చూపిస్తారా? రైట్. ఇంత అద్భుతంగా ఎప్పుడూ చేయి చూపించలా మీరు. సరే, స్నానం చేసిన తర్వాత చక్కగా సోప్తో శరీరం అంతా రుద్దిన తర్వాత, మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, చక్కగా ఆఫీసులో కూర్చున్న తర్వాత మీ చేతిని ఉట్టినే ఇలా 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 ఒక 2 నిమిషాలు అన్నారనుకోండి, మీరే చెప్పాలి ఏమవుతుందో. ఒకవేళ ఎప్పుడు ఈ ప్రయత్నం చేయకపోతే రేపు పొద్దున చేయండి. స్నానం చేసిన, ఫ్రెష్గా స్నానం చేసిన మీరు మీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఉట్నే కాముగా ఖాళీగా కూర్చొని ఇట్లా రుద్దండి, ఇట్లా రుద్దండి, ఇట్లా రుద్దండి. కాసేపు అయిన తర్వాత మీరు రుద్దుతున్నప్పుడు అక్కడ ఉండలు ఉండలు ఏమిటి, ఉండలు ఉండలు మీరు ఇలా అంటే చాలు చక్కగా మీ చేతికి వస్తుంది ఏమిటి, మట్టి. అడుగుతున్నాను ఆంటీ, ఏ మట్టిలో నువ్వు దొర్లావు కాబట్టి అడుగుతున్నాను చంటి, ఏ మట్టిలో నువ్వు దొర్లావు కాబట్టి నీ శరీరానికి మట్టి అంటుకుంది? నువ్వు మట్టిలో దొర్లావా? లేదే. పందిలాగా నువ్వు ఎక్కడన్నా మోరిలోకి వెళ్ళావా? లేదే. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ మట్టి? వినండి, నీకు తెలియకుండానే ఈ లోకంలో ఎంతో కాలుష్యం ఉంది. నువ్వు నడుచుకుంటూ వెళ్ళినా బస్సులో వెళ్ళినా నీకు తెలియకుండానే ఈ శరీరానికి మట్టి అంటుకుంటుంది. నీకు తెలియకుండానే ఈ పాపిష్టి లోకంలో నీ ఆత్మకు కూడా ఎంతో కొంత మట్టి ప్రతిరోజు అంటుకుంటుంది. నువ్వు కావాలనే వెళ్ళి మురికిలో దొరలకపోయినా ఎక్కడో ఒక చోట లోక మాలిన్యము అంటుతూ ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఏం చేస్తావు? వచ్చి మళ్ళీ స్నానం చేస్తావు. మురికిలో తిరగలేదుగా, మురికిలో దొరలలేదుగా, మరి ఎందుకు స్నానం చేస్తున్నావు? నువ్వు మురికిలో పని కట్టుకుని దొరలకపోయినా ఈ లోకంలో ఉన్న మురికి నీకు తెలియకుండా అంటుకుంది నాయన, కాబట్టి స్నానం చేస్తున్నావు. నువ్వు ఎంత పవిత్రంగా జీవిస్తున్నా, ఎంత జాగ్రత్తగా జీవిస్తున్నా నీకు తెలియకుండానే ఈ లోకంలో ఉన్న మాలిన్యము ఎంతో కొంత నీకు అంటుకుంటుంది. కాబట్టి సాయంత్రం అయ్యేసరికి ప్రభు సన్నిధిలో వాక్యముతో ఆయన రక్తముతో నిన్ను నీవు కడుక్కోవాలి. ఇది ప్రతి దినచర్య కావాలి. అంటే మీరు ప్రతి దినము స్నానం చేస్తారా? మీరు శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి ఎలా ప్రతి దినము స్నానం చేస్తున్నారో, ప్రతి దినము ప్రభు సన్నిధికి వచ్చి నాయన నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఏదైనా ఉందేమో, తెలుసో తెలియకో ఈరోజు ఏదైనా తప్పు నా ద్వారా జరిగిందేమో, నీకు ఇష్టం లేని తలంపు కానీ, నీకు ఇష్టం లేని మాట కానీ నేను మాట్లాడానేమో, నాయనా నన్ను క్షమించయ్యా, నీ రక్తములు నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రపరచు నాయన, లోక మాలిన్యం ఎక్కడన్నా అంటిందేమో అని ప్రతి దినము ప్రభు సన్నిధిలో నువ్వు నిజముగా పరిశుద్ధతను ప్రేమించేవాడివైతే, దేవుణ్ణి ప్రేమించేవాడివైతే విశ్రమించక మునుపు
నిన్ను నీవు ప్రభువుకు అప్పగించుకొని లెక్కలు సెటిల్ చేసుకొని ప్రశాంతంగా పడుకుంటావు. ఒకవేళ యేసయ్య వచ్చేస్తే మధ్యాకాశంలో ఆయన్ని కలుసుకుంటావు. ఒకవేళ నువ్వే వెళ్ళిపోవాల్సి వస్తే తిన్నగా పరలోక ద్వారాలు తెరిచి ఉన్నప్పుడు పరలోకానికి వెళ్ళిపోతావు. క్షమాపణ పొందుకొని దేవుడితో సమాధానం కలిగి జీవిస్తే ఎంత బాగుంటుంది.